Yes, sir. అదే విధంగా మనకి కరోనా వచ్చిన కొత్తల్లో కూడా లాస్ట్ ఇయర్ మన సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనేక మంది ఆర్టిస్టులు క్రోర్స్ ఇచ్చి ఆ డబ్బంతా సినిమా ఇండస్ట్రీలో ఉండే కార్మికులకి లేకపోతే ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఒక ఒక అవసరార్థులు ఉన్నారో వాళ్ళందరికీ వరుసగా 4 మంత్స్ రేషన్ ఇవ్వటం కానీ ఇప్పుడు ప్రజలకేమో ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టడం కానీ అలాగే ఆయన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ కానీ ఇలా చాలా చేస్తాను. అంటే ఆయనకి ఏంటంటే అల్టిమేట్ గా మనం మన దగ్గర ఉన్న డబ్బు మనం సుఖంగా బతకడంతో పాటు మన డబ్బు 10 మంది కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన ఆయనది ఉండటం మా అందరికి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మాకు అంటే ఆయనకి ఎలాగ దీన్ని అంటే యూజువల్ గా మీరు ప్రోగ్రామ్ వేశారు ప్రైమ్ 9 లో ఒక రకంగా యాజ్ అ బ్రదర్ గా అన్నయ్య చేసిన పని మంచి పనులు 10 మందికి తెలియటం దాని వల్ల 10 మంది ఇన్స్పైర్ చేయటం కూడా బాగుంటుంది. సో ఆయన ఆ పని చేయటంలో మా యాక్చువల్ గా చాలా ఆయనకి ఈ చెప్పడానికి లేకపోతే ఇది చేయించడానికి దీన్ని 10 మందిలో తీసుకెళ్ళడానికి ఆయన దగ్గర సరైనటువంటి ఆలోచన ముందు ఆయనకి ఆలోచన లేదు. ముందు పని చేసి మనం ఏదన్నా వాళ్ళకి 10 మందికి ఉపయోగపడేలా పని చేయాలి తప్ప దీన్ని మళ్ళీ నేను ఎలా చేశానని చెప్పుకునేటువంటి తత్వం లేదండి. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆయన చేసిన మంచి పని మీరు చెప్పటం. ఇదే కాదండి, ఎప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎంతో మందికి అంటే చాలా మందికి తెలియని విషయాలు నాకు తెలుసు. కొంతమంది ప్రొడ్యూసర్లు టోటల్ గా జీరో అయిపోయినటువంటి సందర్భంలో కూడా ఆయన వాళ్ళకి డేట్స్ ఇచ్చి వాళ్ళకి ఒక అమౌంట్స్ వచ్చేలా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు భీమవరపు పుచ్చిరెడ్డి గారు అనే ప్రొడ్యూసర్ కి చంటబాయ్ సినిమా తీసి ఆయనకు ఉపయోగపడ్డారు. తనని పైకి తీసుకొచ్చిన క్రాంతి కుమార్ గారికి రిక్షావాళ్ లాంటి సినిమా తీసి ఆయనకి ఉపయోగపడ్డారు. మన ఈ మధ్యన రీసెంట్ గా చనిపోయారు 2-3 ఏళ్ల క్రితం శివప్రసాద్ రెడ్డి గారు, ఆయన శేఖర్ బాబు గారిని ఇద్దరు ప్రొడ్యూసర్స్ కి ముఠా మేస్త్రి సినిమా చేసి వాళ్ళకి ఉపయోగపడ్డారు. అలాగే అన్నయ్య ఫ్రెండ్స్ సుధాకరు హరిప్రసాద్ మన నారాయణరావు గారి ముగ్గురికి డైనమిక్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ పెట్టించి వాళ్ళకి ఎవడికి 3 సినిమా చేశారు. ఇలాగా ఇండస్ట్రీలో 10 మందికి తన ప్రొడ్యూసర్స్ కి తన స్నేహితులకి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళ ఒక ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టారు.